తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సైకో ప్రభుత్వం ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి ఈ అరాచక పోలీస్ వ్యవస్థ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించి ఈ ఇరు రాష్ట్రాలలో అభివృద్ధికి దోహదం పడటటువంటి సీనియర్ నాయకుడు దేశంలోనే 40 సంవత్సరాల అనుభవం గల ఒక సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగే ఒక ప్రాథమిక హక్కు అంత పెద్ద లీడర్ అంత పెద్ద నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నేత నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కారణం చెప్పమంటే చెప్పలేనటువంటి దుస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది ఈ రోజు పోలీస్ వ్యవస్థ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల మా కష్టార్జితం మా ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ ఈ రోజు వాళ్ళ బాధ్యత మరిచి ఒక సైకో జగన్ మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళ చెప్పచేతల్లో నడవటం దారుణమైన వేషం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్పు చేస్తే ప్రతి వ్యక్తికి ఒక పౌరుడిగా నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ నడుస్తుంది ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇదే పౌర హక్కులు కాపాడటం అని అడుగుతున్నా ఈ వ్యవస్థలు ఎలాగే ఉంటాయా ప్రభుత్వం మారితే వీళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నా ఈ వత్తాసు పలుకుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఏంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది ఈ వైసీపీ నాయకుల పరిస్థితి ఏందని అడుగుతున్నా అత్యంత దారుణమైన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రం చీకట రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ వ్యవస్థ వైసీపీ నాయకుల జోబిల్లో జోబి బొమ్మల్లాగా వాళ్ళ జోబిలో ఉన్నటువంటి వ్యవస్థలాగా పోలీస్ వ్యవస్థ మారిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకం పెచ్చురిల్లిపోతుంది ఈ రాష్ట్రంలో ఈ అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే పోతుందని ప్రజలు గమనించాలని ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా నాయకుణ్ణి మా పార్టీ నాయకుని అరెస్ట్ చేస్తే నిరసన తెలిపేటటువంటి హక్కు మాకు లేదా ఈ ప్రజాస్వామ్యంలో మేము అడగకూడదా ఈ రోడ్డు మీదకి వెళ్ళకూడదా నిరసన తెలియజేయకూడదా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హౌస్ అరెస్ట్లు ఎందుకు రాజ్యాంగంలో హౌస్ అరెస్ట్ ఎందుకు పెట్టారు హౌస్ అరెస్ట్ అంటే ఒక మహానాయకులు మహాత్మా గాంధీ ఆనాడు స్వతంత్ర సమరయోధులు ఆనాటి ఒక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు లాంటి ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వ్యక్తుల్ని హౌస్ అరెస్ట్ చేయమని రాజ్యాంగం ఉంది ఈ రోజు వార్డు నెంబర్కి 3 ఓట్లు వార్డు నెంబర్లో గెలవలేని వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి దుస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ ఉంది ఎందుకు దడుచుకుంటున్నారని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులని మీకేమొచ్చింది అంటున్నా అరెస్ట్ చేసినప్పుడు రీజన్ ఉన్నప్పుడు రీజన్ చెప్పండి మమ్మల్ని ఇళ్ల దాటనీయకుండా అడ్డగీయటం కాదు ధర్మం ఇది కాదు ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుబడిపోతుంది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం ఒకవైపు నడవటం వల్ల వారి విధులు వాళ్ళు నిర్వర్తించకపోవటం వల్లే ఈ ప్రజాస్వామ్యంలో అరాచకం పెరుగుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆయన్ని విడుదల చేయాలి తప్పుంటే నోటీస్ ఇవ్వండి ఈ రోజు అదిగాక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి